నీకోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం మంచి తెస్తావనే మంచి చేస్తావనే. వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. నమస్కారం. 2 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది, అందుకనే ముందు ఆ పాట పాడాను. తెలుసుగా ఏ సినిమాలో అని మీకు, మంచు పల్లకి సినిమాలో పాట. ఆ పాట సందర్భం ఉంది కాబట్టి పాడాను. కొత్త సంవత్సరం అనేటప్పటికి నేను 30 ఏళ్ళ వెనకాతలకు వెళ్ళిపోయానమాట. 30 సంవత్సరాల క్రితం డిసెంబర్ 31 అంటే బాలు పార్టీ ఎక్కడ ఎప్పుడు అని పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా కోలాహలంగా జరిగేది అది, ఒకప్పటి సంగతి. అలా 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 ఆ ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే కొత్త ఇయర్ అంటే మరొక ఇంకో రోజు, దట్స్ ఆల్. దానికంటే పెద్ద ఏం లేదు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక 365 రోజులు మనం ఒక స్కేల్గా పెట్టుకున్నాం కాబట్టి అందరం ఏం చేస్తామంటే 366వ రోజున అంటే కొత్త సంవత్సరంలో మొదటి రోజున కొత్త నిర్ణయాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆరోగ్యం గురించి మిగతా మంచి మంచి విషయాలన్నీ చేయాలి, పోయిన సంవత్సరం చేసిన చెడ్డ పనులు చేయకూడదు అందరం అనుకుంటాం. 1 వారం రోజులు, 4 రోజులు, 2 నెలలు అంతే మ్యాక్సిమం, ఆ తర్వాత షరా మామూలే. సరే, ఎవరెవరికి తోచింది వాళ్ళు చేస్తారు. కానీ కొత్త సంవత్సరం అనగానే ఆ రోజు రాత్రి కేరింతలు, డ్రాగ్ రేసెస్, మోటార్ సైకిల్ మీద ఫాస్ట్గా వెళ్ళడాలు, అరుస్తూ బీర్ బాటిల్స్ బయట విసిరేయడాలు, ఇవన్నీ కూడా చాలా 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 జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు, ప్రాణాపాయాలు, అదే కాకుండా ప్రకృతిని అంతా నాశనం చేస్తూ ఉంటారు. ఎక్కడంటే అక్కడ పడేయడాలు, చెత్త చెదారం, ఇవన్నీ కూడా. సాధ్యమైనంత వరకు సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు, మనకు ఏదో కారణం కావాలి సెలబ్రేట్ చేసుకోవడానికి. లెటర్స్ దాన్ని కొంచెం సంయమనంతో, కొంచెం సాత్వికంగా, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ప్రకృతికి మచ్చ లేకుండా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దాని మీదే కదా, ఎకాలజికల్ ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్ లేదు అని అందరూ వాపోతున్నారు. మన తర్వాత సంతతి కోసం ఏం చేయాలో ఒకసారి మనసారా ఆలోచించి, సో మీ కోలాహలాన్ని తక్కువ చేసుకుని మీ ఆరోగ్యాన్ని, మీ ప్రాణాలను కూడా కాపాడుకోవటం ముఖ్యం. కొత్త సంవత్సరంలో అందరూ శాంతి సామరస్యాలతో ఉండాలని మనసారా ప్రార్థిస్తూ, ఈ శాంతి సామరస్యం మంచితనం అనగానే నాకు గుర్తొచ్చిన ఒక మహానుభావుడు గురించి నేను చెప్పాలి. ఆయన గొప్ప గాయకుడే కాదు, గొప్ప కవి, ఎన్నో భాషల్లో రాశాడు. వీటన్నిటికీ మించి ఒక గొప్ప మనిషి. చాలా ఆయన గాత్రం ఒక వెల్వెట్లా ఎలా ఉంటుందో, మల్లెపూ సుగంధంలా ఎలా ఉంటుందో ఆయన గాత్రం, ఆయన హృదయం కూడా అలాంటిది. నేను మాట్లాడుతున్నది ప్రతివాది భయంకర శ్రీనివాసాచారి గారి గురించి, డాక్టర్ పిబి శ్రీనివాస్. కాకినాడలో పుట్టారు ఆయన. నేను మొట్టమొదటి పాట ఆయనది రేడియోలో విన్నది సినిమా భక్త శబరి. దాంట్లో శోభన్ బాబు గారు ఒక చిన్న పాత్ర వేసినప్పుడు ఆ పాత్రకు ఆయన పాడారు, పింజాల నాగేశ్వరరావు గారి సంగీతం. ఏమి రామ కథ శబరి శబరి, ఏది మరి ఒకసారి. ఎంత ఆర్ద్రంగా వినిపించిందో గొంతుక. అంతకు మునుపు ఒక మ్యాన్లీ వాయిస్, ఘంటసాల గారి వాయిస్ వింటూ ఉన్నప్పుడు మెత్తగా ఒక తలత్ మెహమూదులాగా అంత సాత్వికమైన గొంతుకు విని మునిసిపోయాను నేను. అప్పటి నుంచి ఆయన మీద ఒక ఆరాధనాభావం ఎక్కువైంది. ఆ తర్వాత ఆయన కలుసుకునేటటువంటి అవకాశం నాకు ఎప్పుడూ దొరకలేదు. ఒకసారి నాకు ఎందుకో గుర్తుంది, విజయవాడ ఆల్ ఇండియా రేడియో కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు విజయవాడ ముందర బ్రిడ్జ్ ముందర స్టేషన్లో సీతానగరం అనుకుంటాను, ట్రైన్ ఆగింది సిగ్నల్ కోసం అని. ఈయన ఆ ట్రైన్లో ఉన్నట్టున్నారు, నేను 3rd క్లాస్లో ఉన్నాను అని దిగి ఆయన మామూలుగా ఆయన పుస్తకాలు ఆయన టోపీతో అలా ప్లాట్ఫామ్ మీద నడవడం చూశాను. చూసి విస్తుపోయాను, పివి శ్రీనివాస్ గారు కదా అని. అది ఒకసారి గ్లిమ్స్ అంతే. ఆ తర్వాత నేను అవకాశాల కోసం మద్రాసులో ఉన్నప్పుడు అందరి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని, మాస్టర్ వేణు గారి దగ్గరికి తరచూ వెళ్తుండేవాడిని. మాస్టర్ వేణు అని ఆయనకు పేరు ఎందుకు వచ్చిందంటే, విజయ సంస్థలో ఒక నెల జీతానికి వాద్య బృందం ఉండేవాళ్ళు, ఒక 15-20 మంది. వీళ్ళందరినీ కూడా కండక్ట్ చేయడం కోసం అని చెప్పి వేణుగారిని అక్కడ పెట్టారు. అందుకే ఆయన కండక్టర్ కాబట్టి మాస్టర్ వేణు.
సినిమాకి ఎవరు మ్యూజిక్ చేసినా సరే వాళ్లకు ఇదే వాద్య బృందం, ఈ కండక్టర్ పనిచేసేవారన్నమాట. ఆయన తర్వాత కృష్ణమూర్తి గారు వచ్చారు, అందుకని ఆయన విజయ కృష్ణమూర్తి గారు అయ్యారు, అది వేరే విషయం. ఈ మాస్టర్ వేణుగారు అలా ఉంటూ ఆయన చాలా గొప్ప సినిమాలకు, చాలా గొప్ప సంగీతాన్ని కూడా చేశారు. బ్యూటిఫుల్ హార్మోనిస్ట్, ఈ మూడు వేళతోనే వాయించేవాళ్ళు. ఆయన దగ్గర శిష్యత్వం చేసిన మా గురువుగారు కోదండపాణి గారు కూడా ఆ మూడు వేళతో వాయించేటటువంటి చాలా ఫాస్ట్గా సంగతులతోటి అలవాటు వచ్చింది. అలాగే మా గురువుగారు అబ్బాయి ఈశ్వర్ కూడా అలాగే ఓన్లీ ఈ త్రీ ఫింగర్స్తోనే వాయిస్తాడు. ఆయన దగ్గరికి నేను ఈ అవకాశాల కోసం వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి నా పాట రికార్డింగ్ ఉంది, వస్తావా తీసుకెళ్తా అన్నారు. అయ్యో తప్పకుండానండి, ఇంతవరకు రికార్డింగే చూడలేదన్నాను. అది ప్రేమించి చూడు సినిమా, సారీ తమిళ్లో కాదలిక్క నేరమిల్లై అని ఒక సినిమా వచ్చి చాలా పెద్ద హిట్ అయింది. అందులో ముత్తురామన్ గారు, తర్వాత రవిచంద్రన్ హీరోస్గా యాక్ట్ చేస్తే, తెలుగులో జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు, పుల్లయ్య గారు తీశారు తెలుగులో. ఆ సినిమాలో ఉన్న తమిళంలో ఉన్న పాటలన్నీ అలాగే ఉంచడం జరిగింది. బట్ ఒక్క పాట మాత్రం వేణుగారు నా కోసం నేను చేసుకున్నట్టుగా ఉండాలని పుల్లయ్య గారిని బతిమాలి ఒక పాటను ఒక సందర్భంలో ఉన్న తమిళ పాట బదులు ఈయన చేశారు. ఆ పాట రికార్డింగ్, ఆ పాట పాడవలసింది పిబి శ్రీనివాస్ గారు, సుశీలమ్మ గారు. శారదా స్టూడియోస్లో రికార్డింగ్ ఆ రోజున. ఒక స్టాండర్డ్ 10 కార్ ఉండేది. ఆయన చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు వేణుగారు, అందులో కూర్చుని ఆయనతో పాటు వెళ్ళాను. స్టూడియో రికార్డింగ్ స్టూడియో ఎలా ఉంటుందని మొట్టమొదటిసారి చూడడం నేను. శారదా స్టూడియోలోకి వెళ్ళాక రికార్డింగ్ స్టూడియోలో దాదాపు ఒక 20-25 మంది మ్యూజిషియన్స్ ఉన్నారు. ఓ మూల నుంచున్నాను నేను. 9 గంటలకు సుశీల్ గారు వచ్చారు. అంతకుముందు రిహార్సల్స్ చేస్తున్నారు కాబట్టి వాద్య బృందం రిహార్సల్స్ చేస్తున్నారు. రెడీ అయినా కూడా 10 గంటలైనా కూడా శ్రీనివాస్ గారు రాలేదు. పుల్లయ్య గారు అసలు మామూలుగానే చాలా కోపిష్టి, ఎక్కడయ్యా రాలేదేంటి ఏంటి ఆ ఊ అని ధూమ్ధామంటున్నారు. 11:30 గంటలకు 11:30కి వచ్చారు శ్రీనివాస్ గారు. ఆయన ఫియట్ కార్ సొంతంగా డ్రైవ్ చేసుకుంటే అందులో ఒక మరచెంబు, ఆయన చేతిలో ఈ చేతి నిండా పుస్తకాలు, జేబు నిండా కళాలు, పెన్స్ అన్నమాట, వీటితో పాటు లోపలికి వచ్చారు. ఆయన అంద ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా కొంచెం చిన్న అసహనం చూపిస్తున్నారు. ఇంకా పుల్లయ్య గారు చెప్పక్కర్లేదు, వేణుగారు ఏం మాట్లాడకుండా ముసిమిసి నవ్వులు నవ్వుతున్నారు. సుశీల్ గారు మామూలుగా ఉన్నారు. పుల్లయ్య గారు గట్టిగా కేకలేస్తుంటే, ఏం లేదండి నేను ఎప్పుడూ టైంకే వస్తాను, ఇవాళ రావుకారం 10:11 వరకు, అందుకని ఆ తర్వాత వద్దామని వచ్చాను అన్నారు. అంత భక్తి, అంత పిచ్చి, అంత చాదస్తం కూడా ఉండేది ఆయనతో, కానీ గొప్ప వ్యక్తి. ఆ పాట రికార్డింగ్ జరగడం చూశాను మొట్టమొదటిసారి. ఒకే హాల్లోనే ఒక 4 మైకుల్లో మ్యూజిషియన్స్ అందరూ ఉన్నారు. ఒక మైకులో పివి శ్రీనివాస్ గారు, ఒక మైకులో సుశీల్ గారు పాడారు. ఆ స్టూడియోలో తర్వాత నేను ఎన్నో పాటలు పాడాను, అది వేరే విషయం. ఈ పాట అయిపోయిన తర్వాత ఆయన కారు దగ్గరికి వెళ్ళి చూశాను ఏముంటుంది అని. ఆ కారులో వెనకాతలు అంతా పుస్తకాలే, ఇంకా వేరే ఏమీ లేవు. ఇది మొట్టమొదటిసారి ఆయన చూడడం నాకు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, మొట్టమొదటి పాట నేను మర్యాదరామంలో పాడినప్పుడు వారితోటి, సుశీలమ్మ గారితోటి, రఘురామయ్య గారితోటి కలిసి పాడాను నేను. రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు అందరు పాడే భాగాలన్నీ కూడా నేనే పాడి వినిపించాను. అప్పటి నుంచే నన్ను అభినందించారు, రికార్డింగ్లో కూడా అభినందించారు నన్ను. అది అయిపోయింది. ఆ తర్వాత ఐ థింక్ ఒక్క సినిమా, ముగ్గురు మరాఠీలను ఒక సినిమా టీవీ రాజు గారు మ్యూజిక్ చేస్తే దాంట్లో కూడా ఆయనతో కలిసి పాడే అవకాశం వచ్చింది నాకు. ఇది అయిపోయింది. తమిళంలో అప్పుడే పాడుతూ పాడుతూ ఎంజీఆర్ గారికి ఒక అడిమిప్పిడి నన్ను సినిమాలో 1000 నిలవేవా అన్న ఒక పాట పాడడం జరిగింది. అది చాలా విశ్వవిఖ్యాతమైంది ఆ రోజుల్లో, చాలా పాపులర్ అయింది. నేను అప్పుడు స్కూటర్ ఉండేది, ఆ రోజున స్కూటర్ ఎందుకో పంక్చర్ అయిందో ఏదో తెలియదు. నేను పాండి బజార్లో శాంతాభవన్ ముందర బస్ స్టాప్ దగ్గర నుంచున్నాను బస్సు కోసం. అలా చూస్తే పివి శ్రీనివాస్ గారి ఫియట్ కార్ వెళ్తోంది. నేను ఇలా చేయెత్తి నమస్కారం అన్నా, నన్ను చూశానో లేదు, సరే ఆయన కార్ అని చూసి సంతోషపడ్డాను. అలా వెళ్ళిపోయింది. వెళ్ళిన కారు ఆపి ఆయన మళ్ళీ రివర్స్లో వెనక్కి వచ్చారు. వచ్చి కారు దిగి నా దగ్గరకు వచ్చి, ఏమయ్యా బాగున్నావా అన్నారు. బాగున్నాను సార్ అన్నాను. నేను మీ పేరు మార్చేస్తున్నాను అన్నారు. ఏంటి సార్ అన్నా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు మీ పేరు ఇక మీదట, ఎల్జీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎల్జీ అనగానే మనకు గుర్తొచ్చేది ఇంగువ ఆ రోజుల్లో. ఎందుకు గురువు గారు అన్నాను. ఇప్పుడు నేను కూడా పాడానయ్యా, ఎంజీఆర్ గారికి పాడాను, కానీ నేను సినిమాకు వచ్చిన ఎన్నో ఏళ్ల తర్వాత అవకాశం వచ్చింది. 2.5 సంవత్సరాల్లో ఎంజీఆర్ గారే పిలిచి నీ చేత పాట పాడించారంటే నీ భవిష్యత్ ఎంత ఉజ్వలంగా ఉంటుందో నేను ఊహించగలను. యువర్ ఎ లక్కీ గాయ్ బాలసుబ్రహ్మణ్యం, అందుకని ఎల్జీ బాలసుబ్రహ్మణ్యం, విష్ యూ ఆల్ ది బెస్ట్ అని మనసార ఆశీర్వదించి కారులో ఎక్కి వెళ్ళిపోయారు. ఎంతమందికి జరుగుతుంది చెప్పండి ఇలాగా. చాలా అదృష్టవంతుడని నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత ఇంకా తమిళంలో ఆయన పాడినటువంటి మాధుర్య ప్రధానమైన పాటలు
చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా విశ్వనాథన్ రామ్మూర్తి, ఎంఎస్ విశ్వనాథన్ గారు, తర్వాత కెవి మహాదేవన్ గారి స్వర సంయోజనంలో అత్యద్భుతమైనటువంటి పాటలు చాలా పాడారు. తెలుగులోనూ చాలా పాటలు పాడారు ఆయన. కానీ ఎందుకో తెలుగులో ఆయనకు రావలసినంత అంగీకారం రాలేదని నాకు ఎప్పుడు మనసు పీకుతూనే ఉంటుంది. కానీ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన అత్యద్భుతమైన పాటలు తమిళంలో, ఆ తర్వాత మనకు తెలుగులో ఆ రోజున రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు ఘంటసాల గారు ఎలా ఒక సర్వం సహా గాన చక్రవర్తిలా ఉన్నారో, కన్నడంలో రాజ్కుమార్ గారికి పాడి సర్వం సహా చక్రవర్తిలాగా ఆయన వెలుగొందారు. కన్నడిగులకు పిబి శ్రీనివాస్ గారు, రాజ్కుమార్ గారు రెండు ఎంటిటీస్ కాదనమాట, వాళ్ళిద్దరూ ఒకటే వాళ్లకు. అలా ఆయన ప్రభ వెలిగింది. ఆ తర్వాత ఆ ప్రభ నాకు వచ్చింది. ఏ ఫంక్షన్ జరిగినా, ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఎప్పుడు ఆడిషన్కి తమిళంలో వెళ్ళినప్పుడు ఆయన పాడినటువంటి తమిళం పాట తెలుగులో ఘంటసాల గారు పాడారు. మంటలు రేపే నెల రాజా, మీకు గుర్తుంటుంది రామారావు గారికి. అది ఒరిజినల్ వర్షన్ తమిళంలో పిబి శ్రీనివాస్ గారు పాడింది. నిలవే ఎన్నిడం నెరుంగాదే, నీ నినైకుం ఇడతిల్ నానిల్లై. నేను ప్లేబ్యాక్ సింగర్ అయిన తర్వాత కూడా కచేరీల్లో చాలా పాడుతుండేవాడిని. పిబి శ్రీనివాస్ గారు పిలిచినా పిలవకపోయినా ఎక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఆయన కారు లేకపోయినా ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. అక్కడ అయిపోయిన తర్వాత ఫంక్షన్ బయటకు నడుచుకుంటూ వెళ్ళి కారులో, ఆటో రిక్షాలో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. పుస్తకాలు ఆయన అది మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా నేను ఆ పాట పాడకపోతే మన పాట ఏది అని అడిగేవారు లేచి నుంచని. ఆయన అడిగారు కదా, ఆయన పాడిన పాట ఆయనలాగానే పాడితే అబ్బే అలా పాడితే ఎలా, మీరు దాన్ని ఏవేవో చేస్తారు కదా అవన్నీ చేసి పాడండి అనేవాళ్ళు. మళ్ళీ పాడేవాడిని. అంత ప్రీతి నా మీద. సభలో ఎప్పుడు చెప్పేవాడు ఆయన, ఎస్పీబీకి పీబీఎస్కి పెద్ద తేడా లేదండి, ఒక అక్షరం ముందుకు తీసుకొచ్చారు ఆయన అంతే, పీబీఎస్కి ఎస్ ముందుకు వస్తే ఎస్పీబీ అనేవాడు. అంత ప్రేమ నా మీద. ఏ సభలో ఎవరికి సన్మానం జరిగినా వాళ్ళ పేర్లో ఉన్న మొదటి అక్షరాలన్నీ వరుసగా కూర్చి దాంతో వాళ్ళకు ఒక సన్మానం, ఒక పత్రాన్ని రాసి ఫ్రేమ్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేవారన్నమాట. ఇలాగ తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్, వీటన్నిటిలో కూడా పోయిటరీ రాశారు ఆయన. ఆయన చేతి రాతతో రాసినవి దాదాపు 200,000 దాకా ఉంటాయి. దాన్ని ఒక పుస్తకంగా ఆయన ప్రచురించారు. దానికి లతా మంగేష్కర్ గారు పీఠిక రాయడానికి నన్ను బతిమాలి ఎలాగైనా ఆవిడ చేత రాయించండి అంటే ఆవిడ చేత రాయించుకున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే నా దృష్టిలో దక్షిణ భారతదేశం నుంచి లతా మంగేష్కర్ గారితో మొట్టమొదటి డ్యూయెట్ పాడిన వ్యక్తి పిబి శ్రీనివాస్ గారే. నాది ఆడ జన్మే సినిమా హిందీలో తీస్తున్నప్పుడు అందులో ఘంటసాల గారు పాడారు చూడండి, ఘంటసాల గారు, సుశీల్ గారు పాడిన చిన్నారి పొన్నారి నవ్వు అని ఒక పాట ఉంది. అది తమిళంలో పిబి శ్రీనివాస్ గారు పాడారు, పూపోల పూపోల సిరికుం అని. అదే పాటని హిందీలో చిత్రగుప్త గారు, తెలుగులో తమిళంలో సుదర్శనం గారు చేసినప్పుడు హిందీలో చిత్రగుప్త గారు చేస్తే ఈ పాటను మాత్రం ఇలాగే ఉంచుకున్నారు. చందాసి హోగా ఓ న్యారా, ఆ పాటను ఆవిడతో కలిసి పాడారు. ఒకసారి ఒక సభ జరుగుతోంది, ఏషియాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి వచ్చారు. నన్ను ప్రేయర్ పాడమంటే గురువుగారిని అడిగితే అన్ని భాషల్లో నాకు ఒక ప్రార్థనా గీతం రాసిచ్చారు. అది నేను పాడిన తర్వాత పాకిస్తానీ బృందం నా దగ్గరకు వచ్చి ఉర్దూ ఎవరు రాశారు అని అడిగితే చెప్పాను ఇలా, డాక్టర్ పివి శ్రీనివాస్ గారని. ఇంత చేస్ట్ ఉర్దూ, ఇంత పవిత్రమైన, ఇతని పాకీ ఉర్దూమే కొయి నహీ హమారే ముల్క్ మేవి నహీ ఐసా పోయిట్రీ ఎవరు రాయలేదని వాళ్ళు పొగుడుతుంటే నాకు మహదానందం గర్వం వేసిందనమాట. ఈ పుస్తకం ద్వారా ఆయనకు ఏం ప్రాచుర్యం వచ్చిందో నాకు తెలియదు. కానీ మెడ్రాస్లో ఆయన ఎక్కడ కలవాలన్నా సరే వుడ్లాండ్స్, డ్రైవ్ ఇన్ వుడ్లాండ్స్లో ఆయనకు ఆ రెస్టారెంట్లో ఆయనకు ఒక టేబుల్, ఒక కుర్చీ ఉండేది. ఎప్పుడు ఏదో రాసుకుంటూనే ఉండేవాళ్ళు అనమాట అక్కడ. ఆ వుడ్లాండ్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ డ్రైవ్ ఇన్ లేనప్పుడు వుడ్లాండ్స్ హోటల్లో ఉండి రాసుకుంటూనే ఉండేవాళ్ళు. మెహదీ హసన్ అనేటటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహా గజల్ గాయకుడి పాటలను బాపు రమణలకు రుచి చూపించి వారి ద్వారా మా అందరికీ రుచి చూపించిన వ్యక్తి పిబి శ్రీనివాస్ గారు. ఎప్పుడు కనపడ్డా ఈ గజలు విన్నారా ఆయన పాడింది అని పాడి అంత అందంగా వినిపించేటటువంటి వ్యక్తి, చాలా అరుదైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లలో ఆయన ప్రప్రథముడని చెప్పగలను. ఎప్పుడూ ఒకళ్ళ గురించి ఒక్క కించిత్ కూడా విమర్శ చేయగానే వినలేదు. చాలా గొప్ప వ్యక్తిత్వం.
వాళ్ళ పిల్లలతో అంతతో కూడా నాకు అంత అనుబంధం ఉంది. వాళ్ళ తమ్ముడు ఆయన్ని ఆత్మాభిరాముల్లా చూసుకున్నాడు. ఎంత గొప్ప కుటుంబం అది. ఇప్పటికీ ఆ కుటుంబంలో నన్ను వాళ్ళ పెద్ద కొడుకులా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలందరూ కూడా అన్నయ్య గారు అనే పిలుస్తారు నన్ను. అలాంటి మహానుభావుడు గురించి ఈ కొత్త సంవత్సరం ముందర అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గొప్ప కళాకారులు రావచ్చు, గొప్ప కళాకారులు వెళ్ళిపోవచ్చు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి కళాకారులు మాత్రం చిరంతనంగా మన మనసులో ఉండిపోతారు. ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యుల వారి పాదాలకు మరొక పర్యాయం ఇక్కడి నుంచే నమస్కరిస్తూ ముందు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం అనగానే అల్లరి చిల్లరి కాదు కావాల్సింది. ఆరోగ్యం ప్రధానం. మన వల్ల మిగతా ఎవ్వళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా అందమైన పద్ధతిలో ఒక కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం, గడుపుదాం. నమస్కారం.